నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలను కూడా అమలు పరుస్తున్నప్పటికీ కూడా చాలా మంది వారి సమస్యలను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టడం జరుగుతుంది. అయితే ప్రతి శుక్రవారం కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి వారి సమస్యలను అధికారులకు చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వారి సమస్యలు ఏంటి అనే దాని గురించి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం వచ్చేసాయండి. ప్రజావాణిలా 2 సార్లు మేము దమలా పెట్టినా కూడా మాకు ప్రభుత్వము ఇప్పుడు 6 నెలల నుండి 1 రూపాయి బిల్లు లేస్తలేదు. మేము గత 22 సంవత్సరాల మధ్యాహ్న భోజనం పిల్లలకు, పేద పిల్లలకు వంట చేసి పెడతాను, అయినా కూడా మాకు సరి అయిన బిల్లులు అత్తలేవు, సరి అయిన జీతం లేదు. మళ్ళా పోతే ఇప్పుడు 6 నెలల బట్టి మాకు ఒక వేతనం లేదు, ఏం లేదు. మాకు వండి పెట్టుర్రు పెట్టుర్రు అంటే మేము ఎలా పెట్టాలి? మేము ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే నానా బాధలు పడ్డాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తేనన్నా మమ్మల్ని కొంచెం దయచేసి మమ్మల్ని కంట చూసి మా పిల్లలకు, మాకు, మా కుటుంబానికి కొంచెం ఆదాయం చేస్తుందని మేము ఆలోచించి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సార్ను మేము గెలిపించుకున్నాము. మాకు మధ్యాహ్న భోజనంలో 10,000 జీతం ఇస్తా అని హామీ ఇచ్చిండు ఎలక్షన్ల ముందు. మాకు 10,000 జీతం ఇవ్వకున్నా కానీ ఇప్పుడు 6 నెలల బట్టి బిల్లులు లేవు. మేము పేద కుటుంబము, మేము రొక్క రెక్క ఆడితే డొక్క ఆడని మనుషులము. మేము పిల్లలకు ఎక్కడ తెచ్చి పెట్టాలి? మా కుటుంబం ఎట్లా బతకాలి? మేము దయచేసి రేవంత్ రెడ్డి నీకు దయచేసి మాకు బిల్లు లేచి మా జీత బత్తాల గురించి మాకు తొందరగా ఆలోచించి మమ్మల్ని జర కళ్ళ చూడాలని మేము దయచేసి మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా మధ్యాహ్న భోజనం ఈ 6 నెలల బట్టి జీతాలు ఆగిపోయినాయి. ఆగిపోయిన జీతాలు మాకు వెంటనే చెల్లించాలి. చెల్లించేవరదాకా మేము ఓపికే పట్టలేము. మాకు ఓపిక నశించింది. పుస్తల తాళ్ళు కూడా అమ్ముకున్నాము, కమ్మలు కూడా అమ్ముకున్నాము. ఇక మా దగ్గర ఏం లేదు అమ్ముకొని పెట్టడానికి. మా మధ్యాహ్న భోజనాన్ని మీరు ఏదైనా ఆపుకొని మా మధ్యాహ్న భోజనాన్ని మీరు దయచేసి మాకు బిల్లులు వేయగలరని కోరుతున్నాము, జీతాలు వేయగలరని కోరుతున్నాము. హుజూరాబాద్, నా పేరు లక్ష్మి, మాది హుజూరాబాద్, మా హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, నా పేరు అన్నలక్ష్మి. అయితే అమ్మ, మీరు ఇప్పుడు 3 సార్లు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పారు అని చెప్పారు, ఇక్కడ మీ సమస్యని చెప్పడం జరిగింది, వాళ్ళు అప్పుడు ఏం చెప్పారండి? మా సమస్యకు ఇవ్వరకు కూడా ఇవ్వరకు మాకు ఏం చెప్పలేదు. మా మధ్యాహ్న భోజనం జోలి కూడా ఆ మంత్రి గారు తీస్తలేరు, మాకు సీఎం తీస్తలేడు. అసలు స్కూల్లది పేపర్లు ఇస్తాను పోతాను, ఇవ్వరకు 2 సార్లు వచ్చి లోపల ఇచ్చినావు, అయినా కూడా మాకు ఏం పందని అన్నది లేదు. ఇప్పటికీ జీతాలు లేవు. 6 నెలల బట్టి మాకు పెరిగిన జీతం 3,000 ఇస్తా అన్నారు. అప్పటికి మేము 20 సంవత్సరాల నుండి 30 రూపాయలకు చేసినాము. ఇక పెరుగుతాయో అగ పెరుగుతాయో ప్రభుత్వం కదా అని మేము లేని బాధ, మేము లేని వాళ్ళం, బాగా లేని కుటుంబంలో మేము ఉన్నోళ్ళం కాదు. ఒక్కొక్కలకు రైతు బంధు అని 20,000 30,000 లక్షలు ఎత్తారు, కానీ మా 3 రూపాయలకు మిత్తికి తెచ్చి పిల్లలకు పెడతాను. రైతు బంధు అంటారు, పింఛన్లు అంటారు, ఆ ఫ్రీ బస్ అంటారు, మరి మేము ఎందుకు కళ్ళకు కనబడతలేము? మరి మేము ప్రభుత్వం బల్లల్లో వంటలు చేసి పెడతాను, పిల్లలకు కడుపు నిండా వంటలు చేసి మా పిల్లలకు కారం పొడితోనే ఎత్తాను. మరి మేము ఏం చేయాలి? మా కడుపు మండుతుంది. మాకు ఇప్పుడు బిల్లు లేచేదాకా మేము వంటలు కూడా మొత్తం బంద్ చేసి ఎక్కడో అక్కడ ఏ జిల్లా వల్ల ఆ జిల్లాలో, ఏ మండలం వల్ల ఆ మండలం కూర్చుంటాము, మొత్తం బంద్ చేస్తామని నిర్ణయించుకున్నాం. నమస్తే. నమస్తే. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? ప్రజాదరణ భోజనం బిల్లులు పడతలేవని వచ్చినాం మేడం. పడట్లేదు. 9 నెలలు 8 నెలలు అవుతుంది మేడం. అన్నీ మొత్తం సరుకులు మేమే తీసుకొచ్చి వండుంది. ఖాళీ బియ్యం ఇస్తుంది గవర్నమెంటు, ఉప్పు, పప్పులు, కారము, జీలకర్ర, ఆవాలు, మంచి నూనె, పసుపు, అవన్నీ మేమే తీసుకురావాలి. కూరగాయలు, వెజిటేబులు అన్నీ తీసుకురావాలి, వంట చేయాలి. 9 నెలలు అవుతుంది, బిల్లులు పడతలేవు. మాకు వేతనం కూడా నెలకు 1,000 రూపాయలు అంటే చీప్గా చూస్తారు అందరు మమ్మల్ని. గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదేమో. మన ఇంట్లో 10 మంది చుట్టాలు వస్తేనే 2 రోజులుంటేనే యాస్ట్ అయిపోతుంది. మేము 400-500 మందికి అడతాం ఒక్కొక్క స్కూళ్ళల్లో. మాకు ఎంత బిల్లులు అయితే, పుస్తల తాళ్ళు, కమ్మలు అన్నీ గుదబెట్టుకున్నాము. ఆస్తులు, ఇల్లు పత్రాలు పెట్టినా, నేనే ఇల్లు పత్రాలు పెట్టి తీసుకొచ్చిన స్కూళ్ళకి. 9 నెలల నుంచి మాకు బిల్లులు పడతలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న ఏం చేస్తుందో అని వచ్చినాం ఇక్కడ దాకా.
మీరు ఆల్రెడీ వెళ్ళి మీ సమస్యను చెప్పడం జరిగిందా? రెండు మూడు సార్లు వాళ్ళు లోపల దాకా వెళ్తున్నారు. కొంతమంది మేము ఇక్కడ అయినాము, లోపల మెయిన్ మెయిన్ వాళ్ళు వెళ్తున్నారు, మేము కూడా వెళ్తున్నాం, రమ్మని ఫోన్ చేసి లోపలికి వెళ్తాం. మీరు ఏం కోరుకుంటున్నారండి మొత్తాన్ని? మాకు 10,000 వేతనం కావాలి అందరి తీరుగా. మాకు సరుకులు ఖాళీ బియ్యం ఇస్తారు, సరుకులు తెస్తున్నాం కదా, ఒక క్యాండిడేట్ పిల్లలకి ఎన్ని వేస్తారో పైసలు, అవి కూడా అన్ని ధరలు పెరిగినాయి, ఉప్పులు పెరిగినాయి, పప్పులు పెరిగినాయి, అవిట్ల గురించి కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వము. అదే 8 రూపాయలు అంటే ఇప్పుడు గుడ్డే 7 రూపాయలు అయింది బయట కొనాలంటే, మాకు అదే సమస్య అవుతుంది. అన్ని పెంచాలా, ఇంత పెద్ద ప్రభుత్వం ఉంది, ఎంత మందికి ఎన్నో ఇస్తురు, మాకు ఒక 1,000 రూపాయలు అంటే చీప్ అయిపోతుంది, చీపు. ఒక్కనాడు కైకిళ్ళు నాటయ్య పోతాసుంటుంది, 800-1,000 రూపాయలు పడుతున్నాయి. మేము నెలంతా కష్టపడితే 1,000 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్, అంత చీపుగా కనబడుతున్నాం మేము. అనాథ పిల్లలకు, అమ్మ నాన్న లేని పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాం. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఎంతో శ్రద్ధ తీసుకోవాలి మా మీద. అసలు మాకు విలువనే లేదు అంటే మొత్తం మధ్యాహ్న భోజనం అనేటోళ్ళ విలువనే లేదు మాకు. అసలు మీ సమస్య ఏంటండి? నేను నాగర్కల్ని జిల్లా బిజినపల్లి మండలం నుంచి వచ్చిన. నాకు వచ్చిన చిన్న వయసులోనే బాల్యంలో ఆడుతుంటే కన్నుకు దెబ్బ తగిలి కన్ను చూపు పోయింది, పూర్తిగా కన్ను ఆడలేదు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా, అది మధ్యలో చూపు పోయినందుకు నాకు పెన్షన్ రావడం లేదు. అక్కడ సదరన్ సర్టిఫికేట్ 40% నుంచి 30% వేసిండ్రు. అది కన్ను పోయింది, పూర్తిగా కన్ను పోయింది, కనిపిస్తలేదు, చూపు లేనందుకు. కన్ను 80% 90% ఉన్న వాళ్ళకి మాత్రమే సదరన్ సర్టిఫికేట్ కన్ను విభాగానికి ఇస్తారంట. ఒకటే నాకు సగం చూపు పోయింది, నాకు బతుకు దేరు కరువు అయింది, నాది కుల వృత్తి అది కార్పెంటర్ పని చేసుకుంటుంటా. ఆ దుమ్ము ధూళి వాడి కన్నులను దుమ్ము వాడుతుంటే రాత్రిపూట నిద్ర పడటం లేదు, సగం ఇంటికెళ్ళి ఊసిపోయినాయి, నాకు బతుకు దేరు చాలా కష్టమైంది. అట్లా ప్రైవేట్ సెక్టర్లకు జాబ్ చేద్దామంటే నాకు కన్ను పోయింది అని చెప్పి ఇస్తలేరు నన్ను. అది వికలాంగుని కింద అవహేళనగా చూస్తుండ్రు సమాజంలో. నా బతుకు దేరు చాలా కష్టమైపోయింది. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుని ఇక్కడికి వచ్చారండి ప్రజా దర్బార్కి? నాకు ఏదైనా జాబ్ ఇప్పించగలరని, లేదా జాబ్ లేదా ఒక పెన్షన్ అయినా సరే నాకు ఏదైనా ఇప్పించాలని, డబుల్ బెడ్రూమ్ ఇలా ఏదే అది నిరాశ్రులైనా ఉండాలండి. నాకు రాత్రిపూట నిద్ర లేదు, శరీరకంగా ఈ కన్ను చూపు పరంగా నరాలు ఒకటే చూపు మూసుకొని చూసి చూసి నరాలు దెబ్బతిని అక్కడ తలనొప్పి వాంతింగ్స్ ఇలా వస్తున్నాయి మేడం నాకు. అయితే మరి మీ సమస్యని లోపల అధికారులకి చెప్పారా? ఏమని చెప్పారు, ఏమన్నారు? గత నెల 12వ తారీఖు నాడు వచ్చినాము, వచ్చినట్టే ఫోన్కి మెసేజ్ వస్తున్నారు, సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు, మళ్ళీ చేరవేయలేదు. నాకు మెసేజ్ వచ్చింది కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ గిట్లా ఏం చేయలేదు, మళ్ళీ ఏమైనా ఇస్తారని చెప్పి వచ్చినా నేను. ఇప్పుడు ఏమన్నారండి లోపల? మళ్ళీ మెసేజ్ ఫోన్కు మెసేజ్ వస్తాను చెప్పిండ్రు, ఫోన్ చేస్తాను. హాయ్ అండి, నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మాది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చి రావడం జరిగింది మేడం, మా ప్రాపర్ తాండూరు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో అనేక రకంగా విద్యా సంస్థలు కావచ్చు, గురుకులాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ పెన్షన్ విధానం ఉంది, మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, మెమరాండంలో పెట్టడం జరిగింది. ఇదివరకు సీఎం గారికి సెక్రటరీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ వినవదించడం జరిగింది, ఎందుకంటే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉద్యోగం ఇవ్వడం వల్ల అక్కడ ఒక నిరుద్యోగికి అవకాశం కోల్పోయినట్టయితుంది. కాబట్టి ఉద్యోగం లేక చాలా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేక చాలామంది నిరుద్యోగులు బయట ఉన్నారు. కాబట్టి అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే తొలగించి అక్కడ నిరుద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడానికి వీలుంటుంది. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ముందు వరుసలో పనిచేసిన విద్యార్థి నాయకులం మేము. మామైనా 2014 వరకే ఉన్నటువంటి కేసులు ఎత్తేయాలని సీఎం గారు ఆనబుల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2014 తర్వాత నుంచి 2020 వరకు కూడా వివిధ రకాల పౌరాకుల నేత, ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, కోదండం సార్ లాంటి మహనీయులు, అలాంటి గొప్ప వ్యక్తుల పైన కూడా కేసులు అయ్యాయి. మరియు వాళ్ళ అందరిపైన, విద్యార్థి నాయకులపైన, ఓయూ విద్యార్థి నాయకులపైన, మా పైన అనేక రకాల కేసులు ఉన్నాయి ఇప్పటికీ. ఆ వివిధ రకాల కేసులు పౌరాకులు, విద్యార్థి నాయకులపైన కేసులు కూడా ఎత్తేయాలని సీఎం గారికి విన్నవించడం జరిగింది. ఆ కేసులు కూడా 2014 నుంచి కూడా ఆ పీరియడ్ని కూడా తీసుకొని ఆ పరిధిలో ఉన్న అనేక రకాల కేసులు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది. ఆ కేసులు కూడా ఎత్తేయాలని సీఎం గారి దృష్టికి లెటర్లో పేర్కొనడం జరిగింది.